ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. జగన్ హయాంలో అరాచక పాలనకు తన వంతు సహకారం అందించిన ఐపీఎస్ అధికారుల సహకారంతో వైసీపీ పెద్ద నేత ముంబై హీరోయిన్ ని చిత్రహింసలకు గురి చేశారు. అంతేకాదు, సదరు వైసీపీ నేత ఆ హీరోయిన్ మీద తప్పుడు కేసులు పెట్టాడు. దీనికోసం మువ్వ మండలానికి చెందిన వైసీపీ నాయకుడు కుక్కల నాగేశ్వరరావు కుమారుడు కుక్కల విద్యాసాగర్ ని వాడుకున్నారు. తమను హీరోయిన్ మోసం చేసిందంటూ తప్పుడు కేసు పెట్టారు. ఐపీఎస్ ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ కార్యాలయం నుంచి టాస్క్ ఫోర్స్ టీం ముంబైకి వెళ్లింది. హీరోయిన్ ను ఆమె కుటుంబాన్ని అరెస్ట్ చేసి 2024 ఫిబ్రవరిలో విజయవాడకి తీసుకొచ్చారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని ఓ ప్రదేశంలో హీరోయిన్ ని ఆమె కుటుంబాన్ని 2 వారాల పాటు నిర్బంధించింది. అక్కడే ఆమెని పోలీసులు శారీరకంగా మానసికంగా చిత్రహింసలకు గురి చేశారు. అక్రమ కేసులో అరెస్ట్ చేసి సబ్ జైలుకు పంపారు. ఈ వార్త బయటకు పొక్కకుండా అప్పట్లో జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ దారుణం బయటకొచ్చింది. అయితే హీరోయిన్ కు వేధింపుల వెనుక ఢిల్లీకి చెందిన స్టీల్ వ్యాపారి ఉన్నాడన్న ఆరోపణలున్నాయి. స్టీల్ వ్యాపారికి అండగా నిలిచారు ఏపీ పోలీసులు. నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగి నాటి విజయవాడ సిపి ఎంటర్ కావడంతో కేసు అనేక మలుపులు తిరిగింది. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ అడ్డాగా ముంబై సినీ నటిపై వేధింపులు మొదలయ్యాయి. ఈ కేసులో కీలక పాత్రదారులుగా ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్ని ఉన్నారన్న ఆరోపణలున్నాయి. తప్పుడు ఎఫ్ఐఆర్తో హీరోయిన్ ఫ్యామిలీ ముంబై నుంచి విజయవాడ తరలించి ప్రభుత్వ అతిథి గృహంలో బంధించి వేధింపులకు గురి చేశారు. వేధింపులకు లొంగకపోవడంతో రిమాండ్ కు తరలించారు. రిమాండ్ తో బెంబేలెత్తి కాళ్లబేరానికొచ్చింది సినీ నటి కుటుంబం. డీల్ సెట్ అవ్వడంతో సినీ నటి కుటుంబానికి విముక్తి లభించింది. అయితే ఈ కేసులో అన్ని వేళ్లు పోలీసుల వైపు చూపిస్తున్నాయి. ఇబ్రహీంపట్నంలో ఉండని వ్యక్తి ఎక్కడో కృష్ణా జిల్లా ప్రాంతంలో మువ్వ మండలంలో ఉండే వ్యక్తి ఫిర్యాదుతో ఈ సినీ హీరోయిన్ వారి కుటుంబాన్ని ఇబ్రహీంపట్నం ప్రాంతంలో కొన్ని రోజుల పాటు దౌర్జన్యంగా ఉంచవలసిన పరిస్థితి ఎందుకొచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది. ఫిర్యాదులో లేని అంశాలకు సంబంధించిన సెక్షన్లు 386, 467లు ఎలా కేసు నమోదు చేస్తారు? జరిగింది ఒకటైతే ఎఫ్ఐఆర్లో మరో కథ అల్లి వైసీపీ నాయకులు చెప్పినట్టు పోలీసులు చేశారని ఆరోపణలున్నాయి. కేసు జరుగుతున్న సమయంలో సిఐ ముత్యాల సత్యనారాయణ, ఎస్ఐ పాపారావు, మరో 4 కానిస్టేబుల్లు ఈ కేసులో హీరోయిన్ కి కాపలాగా వ్యవహరించారట. వైసీపీ హయాంలో చెలరేగి అధికార దుర్వినియోగం చేసిన పోలీసులపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా చూడాలి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రమేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? వైసీపీ హయాంలో పోలీసు అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తామండి. పోలీసు అరాచకాలు కేవలం ఏపీకి మాత్రమే పరిమితం కాలేదు. ఈ అరాచకాలనేవి అంతర్రాష్ట్రానికి కూడా ఉండే, అంటే ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ భయభ్రాంతులకు గురి చేసి తమ పాసివికనైజాన్ని పోలీసులు చాటిన అంశం అనేది ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ముంబైకి చెందిన సినీ నటి 2023 డిసెంబర్లో ముంబై జుహూ పోలీస్ స్టేషన్లో ఒక పారిశ్రామికవేత్త కుమారుడిపైన కేసు నమోదు చేసింది. ఆ పారిశ్రామికవేత్త కుమారుడు తనపై అత్యాచారం చేశాడు అని ఆమె ఫిర్యాదు చేయడంతో ఒక రేప్ కేసు అనేది జుహూ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు చేయడం జరిగింది. సీన్ కట్ చేస్తే 2 నెలల్లోనే, అంటే 2024 ఫిబ్రవరి 2వ తారీఖున ఆ సినీ నటిని ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పోలీసులు ముంబై నుంచి, ఆ సినీ నటినే కాదు ఆమె తల్లి తండ్రి సోదరుని కూడా ఎత్తుకొచ్చేసి విజయవాడ వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో పెట్టేసేసి భయభ్రాంతులకు గురి చేశారు. ఇలా తీసుకురావడానికి కారణం ఏందయ్యానంటే, కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ అనే అతను ఆమె మీద కంప్లైంట్ చేశాడు. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే, 2009 హైదరాబాద్లో ఫంక్షన్లో ఈ సినీ నటి ఆ విద్యాసాగర్కి పరిచయం అయిందంట. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఏకాంతంగా గడిపారంట. కంప్లైంట్లో ఇచ్చిన అంశాలే. ఆ ఏకాంతంగా ఉన్నప్పుడు ఆమె ఫోన్లో సెల్ఫీలు తీసుకుంది ఇద్దరిని. ఆ సెల్ఫీలను ఆధారంగా తీసుకొని ఆమె బ్లాక్మెయిల్ చేస్తామంది. 2009 నుంచి బ్లాక్మెయిల్ చేస్తూ చేస్తూ, అంటే దాదాపు 15 సంవత్సరాల పాటు, ఈ వ్యక్తి ఉండేది కూడా ముంబైలోనే, ఇతను వ్యాపారి ఏరు కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి. సో అక్కడిద్దరు కలిసి ఉన్నారు. మొత్తానికి ఏమైందో కానీ ఇతను కంప్లైంట్ ఏంటంటే, 2009 నుంచి బ్లాక్మెయిల్ చేస్తూ 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 2023 వచ్చేతలకి పతాక స్థాయికి చేరడంతో 2024 ఈయన కేసు పెట్టాడు. దాన్ని ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి ఆ సినీ నటి కుటుంబాన్ని తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఇది జరిగిన అంశం. అయితే
వాస్తవంగా దీని వెనక ఇంకొక కథ ఏంటంటే, ఆ పారిశ్రామికవేత్త, ఢిల్లీ పారిశ్రామికవేత్త ఎవరైతే ఉన్నారో ఆయన కుమారుడిపైన ఈ సినీ నటి ముంబైలో కేసు పెట్టింది. కాబట్టి అతను ఎవరో ఇక్కడ వచ్చిన వైసీపీ నేతల్ని మమ్మల్ని సేవ్ చేయమని అడిగితే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగి విజయవాడ పోలీసులతోటి ఒక కట్టు కథ అల్లించి ఈ విద్యాసాగర్ అని అతను ఫ్రేమ్లో పెట్టి ఆ సినీ నటి కుటుంబాన్ని తీసుకొచ్చేసి వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఆ కేసు విత్డ్రా చేసుకోమని భయభ్రాంతులకు గురి చేస్తే ఆ కుటుంబం దానికి ససేమేర అనడంతో వాళ్ళకి చివరికి రిమాండ్కి తరలించారు. రిమాండ్లో ఆ పోలీస్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే వాళ్ళని పెట్టిన ఇబ్బందులు కానీ భయభ్రాంతులకు గురైన కుటుంబ సభ్యులు కాళ్ళబేరాన రావడంతో కండిషన్ బెయిల్ పైన మళ్ళీ వీళ్ళే బయటికి తీసుకొచ్చి రిమాండ్లో నుంచి తర్వాత కేసు ఏదో ముంబై జుహూలో పోలీస్ స్టేషన్ కేసులో విత్డ్రా చేసుకున్న తర్వాత వీళ్ళకి విముక్తి కలిగించి ఇక్కడి నుంచి పంపించారు అనేది మరొక కథన ప్రసారం అవుతుంది. దీంట్లో సజ్జల కావచ్చు, విజయవాడ అప్పటి సిపి కాంతిరాణ టాటా కావచ్చు, అదేవిధంగా మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని కావచ్చు, ఇతర పోలీసులపైన ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించి వాళ్ళు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, చట్టాన్ని గౌరవించాల్సిన పోలీసులు మాఫియా డాన్ల అవతారం ఎత్తిన ఒక కొత్త చరిత్ర అనేది బెజవాడ నాంది పలికింది. కేసు జరిగిందంటే వీళ్ళు ఏదైనా సరే ఆ కేసు అనేది జరిగిన ఘటనా ప్రాంతం వచ్చి ముంబై, ఏ కేసు పెట్టుకున్నా కానీ ముంబైలో పెట్టుకోవాలి, ఆ ముంబై పోలీసులు దాన్ని దర్యాప్తు చేయాలి. బెజవాడ పోలీసులు ఎవరు దాన్ని దర్యాప్తు చేయడానికి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడానికి పోనీ? ఈ విద్యాసాగర్ అనే వ్యక్తి కృష్ణా జిల్లా అంటే ఆయనది కోసూరు గ్రామము మోవ మండలం కృష్ణా జిల్లా పరిధిలోకి వస్తుంది. పెట్టుకుంటే కృష్ణా జిల్లా పరిధిలో కేసు పెట్టుకోవాలి. అట్లా కాకుండా విజయవాడ ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలోని భీమపట్నం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం ఏంటి? వాళ్ళని చట్టాన్ని దుర్వినియోగం చేసి వీళ్ళకున్న ఒక కట్టు కథలు అల్లేసి ఎఫ్ఐఆర్ రాసేసి ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా సినీ నట్ కుటుంబాన్ని అక్కడ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ఇబ్రహీంపట్నం తీసుకొచ్చి ప్రభుత్వ గెస్ట్ హౌస్ వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో అక్కడ బంధించడం ఏంటి? ఆ బంధించడానికి సహకరించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఎవరు? హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులకి హయ్యర్ ఆఫీషియల్స్కి మాత్రమే కేటాయించే ఆ గెస్ట్ హౌస్లో సీసీ కెమెరాలన్నీ తీసేసి ఆ సినీ నటి కుటుంబాన్ని అక్కడ నిర్బంధించేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రభుత్వ గెస్ట్ హౌస్ని వేదికలుగా వాడుకుంటారు. ఒక కిడ్నాప్ చేసి వాస్తవంగా చూసుకుంటే ఈ ఘటనలో పోలీసులు మాఫియా డాన్లుగా వ్యవహరించి ఆ కుటుంబాన్ని కిడ్నాప్ చేసింది. వీళ్ళ పరిధి ఎక్కడ? అసలు పోలీసుల పరిధి ఎక్కడ? కిడ్నాప్ చేసి కిడ్నాప్లు వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడానికి పోలీస్ గెస్ట్ హౌస్, ప్రభుత్వ గెస్ట్ హౌస్ని వీళ్ళు వాడుకుంటారా? ఆ గెస్ట్ హౌస్లో భయభ్రాంతులకు గురి చేస్తారా? సీసీ కెమెరాలు తీసేసి అక్కడ ఉన్న ప్రత్యేక పోలీసు భద్రతలందరూ కూడా బయటికి పంపించేసి లోకల్ పోలీసులను అక్కడ సెక్యూరిటీగా ఉంచేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఒక కుటుంబాన్ని ఐసోలేట్ చేసి, ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు వాళ్ళని ఐసోలేట్ చేసి పోలీసులు వాళ్ళ దీంట్లో వాళ్ళ ట్రీట్మెంట్ పోలీసు యొక్క భాషలో వాళ్ళ బెదిరింపులకు గురి చేసి దాదాపు 18 రోజుల పాటు హింస పెట్టారంటే ఆ కుటుంబాన్ని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అసలు పోలీసులకి ఈ అధికారాలు ఇంత మాఫియా తరహాలో ప్రవర్తించే రైట్స్ ఎవరిచ్చారు వీళ్ళకి? అంత దారుణంగా ఒక కుటుంబాన్ని ఇక్కడ అధికార పోలీసులు తమ అధికారాలను దుర్వినియోగం చేయటమే కాదు, తప్పుడు కేసులు నమోదు చేసి న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించి వాళ్ళ రిమాండ్లో తరలించారు. రిమాండ్లో తరలించిన తర్వాత మళ్ళీ ఆ రిమాండ్ ఏదైతే జైల్లో ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి. మళ్ళీ అక్కడ జైల్లో కూడా వాళ్ళపైన టార్చర్ చూపించడంతో గెస్ట్ హౌస్లో పెట్టి టార్చర్ చూపించారు. ఆ తర్వాత జైల్లో పెట్టిన తర్వాత కూడా వాళ్ళపైన వాళ్ళకి టార్చర్ చూపించారని చెప్పేసి ఒక సమాచారం వస్తుంది. ఆ జైల్లో చూపించిన టార్చర్కి భయభ్రాంతులు గురయ్యి వాళ్ళు సరెండర్ అయిన నేపథ్యంలో వాళ్ళకి విముక్తి లభించింది. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఆ స్టీల్ వ్యాపారి కుటుంబం పైన ఆమె కేసు విత్డ్రా చేసుకుందనేది సమాచారం. సో దీంట్లో కీలకంగా మారింది ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు. ఇతని ఆదేశాల మేరకే విజయవాడ పోలీసులు రంగంలో దిగి ఒక కట్టు కదల్లారు. అప్పటి సిపి కాంతిరాణా తాత ఇతను కీలక పాత్ర పోషిస్తే ఆ తర్వాత కథనం అంతా కూడా విశాల్ గున్నితో పాటు ఇతర ఏసీపీలు సీఏలు కానిస్టేబుళ్ళు కూడా పాత్రధారులుగా మారి ఒక కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఈ ఎపిసోడ్లో వచ్చేసరికి మాఫియా తరహా ఆపరేషన్ ఒకటి నిర్వహించి మాఫియా తరహా బెదిరింపులకు పోలీస్ అధికారాన్ని న్యాయస్థానాలు తప్పుదోవ పట్టించే ఒక దుర్మార్గమైన చర్యకు ఏపీ పోలీసులు ఒడిగట్టిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ అంశం అనేది ఇప్పటివరకు కూడా ఇంత తతంగం జరిగితే బెజవాడలో
ఎక్కడా కూడా ఒక అంశం కూడా బయటికి రాకుండా పోలీసులు చాలా గోప్యంగా వ్యవహరించారు. వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావటం కానీ రిమాండ్ తరలించడం కానీ మళ్ళీ కండిషన్ బెయిల్ పైన తీసుకొచ్చి మళ్ళీ బెజవాడలో పెట్టి వాళ్ళతో ఒక సెటిల్మెంట్ చేసుకున్నంత వరకు కూడా ఈ వ్యవహారం ఎక్కడా బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సో ఇక్కడ అధికార దుర్వినియోగం చేసి తమ పరిధిలో లేని తమకు సంబంధం లేని అంశాల్లో జోక్యం చేసుకున్న దానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందనేది ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ అంశం బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నిన్న ఒక ఆయన కొంచెం స్పందించాడు. బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక నామమాత్రం, ఏదైతే ఒక సాధారణ పరిభాష, మాకు ఫిర్యాదు రాలేదు కదా మేము చర్యలు తీసుకోమని ఒక ధోరణి కనబరుస్తున్నాడు. కానీ పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి సభ్య సమాజం అసహించుకునే ఒక అనాగరిక చర్యకు పాల్పడిన దానికి సంబంధించి ఫిర్యాదు చేసేదంటే ఏ విధంగా కేసు నమోదు చేస్తారు, పోలీసు గెస్ట్ హౌస్ విటిపిఎస్ గెస్ట్ హౌస్ ఏవిధంగా దుర్వినియోగం చేస్తారు, విద్యుత్ శాఖకు సంబంధించిన గెస్ట్ హౌస్లో ఒక కుటుంబాన్ని నిర్బంధించి అనాగరిక చర్యకు పాల్పడేందుకు అవకాశం ఇచ్చిన విద్యుత్ శాఖ అధికారులపైన ఏం చర్యలు తీసుకుంటారో ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రఘుమార్ చెప్పాలి. అదేవిధంగా పోలీసులు అసలు నమ్మకం కోల్పోయేలాగా ఒక మాఫియా తరహాలో వ్యవహరించిన ఈ ఘటనకు సంబంధించి ప్రత్యేకమైన దర్యాప్తు చేసి పోలీసులుగా బాధ్యతలు నిర్వర్తించడానికి అనర్హులను నిరూపించుకున్న కాంతినాథ, విశాల్ కొన్ని ఇతర పోలీసు అధికారులపై ఏం చర్యలు తీసుకుంటారో ప్రస్తుత హోంమంత్రి సమాధానం చెప్పాలి. అదేవిధంగా గతంలో అరాచకాలు జరిగాయి కానీ కక్ష సాధింపు చర్యలు చేపట్టమని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. అదే సందర్భంలో తప్పు చేసిన వారు ఎంత వారైనా కానీ శిక్షించకపోతే ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోతుంది అని చెప్పేసి కూడా అదే సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో ఈ కేసు ఒకటిది, పోలీసులు ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడిన అంశాలకు సంబంధించి చర్యలు తీసుకోకపోతే, కఠినమైన చర్యలు తీసుకోకపోతే చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే చట్టాన్ని దుర్వినియోగం చేసి ఒక అసాంఘిక శక్తులుగా వ్యవహరించిన పోలీసులపైన చర్యలు తీసుకోకపోతే ప్రజలకు పోలీసు వ్యవస్థ పైన నమ్మకం కోల్పోయే ఒక ప్రమాదం ఉంటుంది. ఈ వ్యవహారం అంతా కూడా పోలీసులు ఎటువంటి పరిస్థితులు అంటే ఒక మాఫియా రాజ్య మాఫియా డాన్లు చేసే ఒక కార్యకలాపాలని పోలీసులే మాఫియా అవతారం ఎత్తి నిర్వహించిన ఈ అంశానికి సంబంధించి కఠినమైన చర్యలు తీసుకోకపోతే మాత్రం పోలీసు వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం కోల్పోతుంది. ఇప్పటికే పోలీసు వ్యవస్థ పైన ప్రజలు నమ్మకం కోల్పోయారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ఆర్ఐల ఆస్తుల్ని కబ్జా చేసేందుకు అప్పటి కృష్ణా జిల్లా ఎస్పీ ఓ ట్రస్ట్కి సంబంధించిన ఎన్ఆర్ఐలు అమెరికాలో ఉంటే అమెరికాలో ఉన్న వాళ్ళపైన ఇక్కడ ఎల్ఓసీలు లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. ఎందుకయ్యా అంటే తమ ఆస్తులు చూసుకునేందుకు ఆ ఎన్ఆర్ఐలు కానీ ఇక్కడికి వస్తే మీరు ఇక్కడికి వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అని చెప్పేసి ఒక భయభ్రాంతులకు గురి చేసేసి వాళ్ళకి ఎల్ఓసీలు జారీ చేసి ఇక్కడ ఆస్తులు కబ్జా చేయడానికి అప్పుడు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా హెల్ప్ చేశాడు. ఆ జాషువాకి రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకే అప్పుడు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు జాషువా అలా చేశాడని చెప్పేసి అంటారు. భూమి కబ్జాల నుంచి కిడ్నాప్ల వరకు కూడా పోలీసుల పాత్ర స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా ఏదో వేకెన్సీ రిజర్వర్ అని చెప్పేసి ఖాళీగా కూర్చోబెట్టేసి వాళ్ళపైన చర్యలు తీసుకున్నామని చెప్పి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు అంటున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి కబ్జాలు కిడ్నాపుల్లో భాగస్వాములైన పోలీసు ఉన్నతాధికారులు ఐపీఎస్ అధికారులు ఈ కబ్జాలు అదేవిధంగా కిడ్నాపులకు పాల్పడిన వ్యవహారము చాలా దారుణమైన ఘటన. ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడిన పోలీసులపైన చర్యలు తీసుకోకపోతే పోలీసు వ్యవస్థ పైన ప్రజలు నమ్మకం కోల్పోతారు. ఈ అంశంలో తన కింద అధికారులు పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో డీజీపీ ద్వారకా తిరుమల స్పష్టం చేయాలి. కేవలం తప్పులు చేసినందుకంటే పోలీసులుగా ఉన్నందుకు వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్లు కాదు, కబ్జాలు చేయడానికి కిడ్నాపులు చేయడానికి వీళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు కాదు, తమకు ఈ ఘోరాలు చేయడానికి లైసెన్సులు ఇచ్చారన్న ఒక భావన ఏపీ పోలీసుల్లో గత 5 ఏళ్లలో బలపడింది. ఇప్పటికైనా కానీ ఈ ఐపీఎస్ అధికారులపైన కఠిన చర్యలు తీసుకోకపోతే ఇది ఒక సాంప్రదాయంగా కొనసాగే అవకాశం ఉంది. తమకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేందుకు పోలీసులు వెనుకాడరు. సో ఈ నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా పరిగణలోకి తీసుకొని ఐపీఎస్ అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. గాయత్రి, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.